వ్యక్తిగతంగా మీరు మాట్లాడలేదు. మా నాయకు సంస్కారం నేర్పింది అంత. కానీ ఇక మీరు ఊరుకునే కొద్దీ ఇష్టానుసారంగా మాట్లాడితే మమ్మల్ని ఊరుకుంటావా? మేము చేస్తే నువ్వేంటవరవి? మేము ప్రజలను సేవ చేయడానికి వచ్చినాం, మర్యాద ఉండడానికి వచ్చినాం, మా పాలనూరు కాపాడుకోవడానికి వచ్చినాం. మా ఎమ్మెల్యే మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. నువ్వు ఏడ తిరిగినా ఏడ వేసినా కులం మొత్తం రెచ్చగొట్టినా జిల్లా ప్రజలు ఎవరు కూడా రెచ్చిపోరు. ఇలా అవినీతి పీక లోతులో దేశం కూరుకుపోయింది. 2 కోట్ల ఉద్యోగాలను ఒక్క ఉద్యోగం ఇయ్యలే. లాభాలతో నడుస్తున్నవన్నీ అదానీలకు అంబానీలకు అమ్ముకుంటూ పోతున్నాడు. మీరు వచ్చినంత దేశంలో ఒక్కటి చేసినామని చెప్పండి, చేసినామని చెప్పండి. మేము దేశంలో ఇది చేసినాము, దాని చూసి మీరు చేయండి. ఏ చేసి ఏ రాష్ట్రంలో సేమ్ ఫేమ్ అవుతుందో దానిలో మా పైసలు ఉన్నాయి అంటారు. మొత్తం అబద్ధాలు అసత్యాలు. కాళేశ్వరం ఏటీఎం అంట. మరి జాతీయ స్థాయిలో మొత్తం మీరు ఇంకా ఎంత ఉన్నచ్చు? ఏ స్కీమ్ వచ్చినా మరి మీరు ఎంత ఏటీఎం చేసుకుంటున్నారు? కాళేశ్వరం టీఆర్ఎస్కి ఏటీఎం అంట. మరి దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏటీఎం అయిందా? ఏటీఎం అంటే అమ్మేయడం, తాకట్టు పెట్టడం, మోదేయడం. అన్ని సంస్థలు అన్నీ అమ్మేస్తున్నారు. ఏటీఎం అంటే అవినీతి తాత మోడీ, ఆదాని తొత్తు మోడీ. మిషన్ బాధ్యత మీద మీరు ఆత్మసాక్షిగా హర్ ఘర్ జల్ ఖాతాలో అని ఎందుకు వేసుకుంటున్నారు? ఏదో ఒక సీటు గెలిచి ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర మళ్ళా అధికారంలో వస్తానుకుంటే ఉట్టిదే. ఒక 2 సీట్లు గెలిచి మీరు అందరూ ఎదిస్తుపడితే మేము వస్తున్నాం వస్తున్నామని. మరి నడ్డా, మీ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఒక ఎంపీ 2 అసెంబ్లీ ఓడిపోయినాయి అంటే మీది దుఃఖం ఎత్తేసినట్లా మరి చెప్పండి. బెంగాల్లో, అసాంసోల్లో మరి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. మరి మోడీ పని అయిపోయినట్లా బిస్తారు కట్టాల్సిందేనా అనుకోవాలా? తెలంగాణలో కమలం ఎప్పుడు వాడిపోతుంది తప్ప వికసించదు, గుర్తుపెట్టుకో. మీరు కళలు అంటూ నల్ల పగడి కళలు బిల్డర్ చేసి చూడ, నువ్వు అధికారం రాకముందు బిల్డర్ ఫోన్ చేసి మేము వస్తున్నాం 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 అయిపోయి చూసినావా? అధికారం వస్తున్నాం అది పంపి పంపి అని మీరు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు. ఈ విషయం మీ కేంద్రంలో కూడా తెలిసింది నువ్వు చేసే పనులు. కరోనాలు అంటే మీరు పెద్దగా వేసిరంట, సిగ్గుండాలి మాట్లాడింది. ఇక్కడ నుంచి నడుచుకుంటా 100,000 కిలోమీటర్లు ప్రజలు పోతుంటే కనీసం ట్రైన్లు ఉన్నాయి, ఉట్టిగా ఉన్నాయి. ఆ ట్రైన్లను అగ్గోరు ఛార్జీలు కనీయనంటే కూడా మీరు ట్రైన్లు నడపగలరు. అదే కేసీఆర్ మానవత్వాన్ని దాటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ట్రైన్లు ఏర్పాటు చేసి ట్రైన్లకు పైసలు కట్టి సొంత రాష్ట్రాలకు పంపితే ఏడ్చుకుంటూ పోయారు. ఇలాంటి ముఖ్యమంత్రి కరుణామయుడయ్యా అని చెప్పి కరోనా బంద్ కాగానే వాపసు వస్తాం సార్ మీ రాష్ట్రానికి, మా రాష్ట్రంలో ఉన్నాం అని చెప్పి రాష్ట్రం పోయినళ్ళు. ఈ రాష్ట్రంలో ఉన్న గౌరవం మీ మోయడానికి అక్కడ లేదని చెప్పి వాపసు వచ్చిన సంగతి వాస్తవం కాదా? ఆలోచన చేయండి. ఏదో మీరే కనుక్కున్నట్లు వ్యాక్సిన్, మీరే కనుక్కొని మీరే ఇచ్చినట్లు. ఆడ సంపదామూర్తి విగ్రహం ఎవరో పెడితే ఆడ ఫోటో దిగి రోజుకు ఒక ముఖ్యమంత్రి దిగి ఇగో ప్రధానమంత్రి కట్టించిండు కట్టించిండు అని ఆ రాష్ట్రం ఎట్లా చెప్పుకున్నారు? మేము తయారు చేసిన వ్యాక్సిన్ ఇక్కడ వచ్చి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫోటో దిగి అబ్బా ఏం తయారు చేపిస్తున్నా ప్రధానమంత్రి అంటే చేసింది. అది మీది. ఒక్క నవోదయ విద్యాలయాలు ఇయ్యరు, ఒక ప్రాజెక్ట్ ఇయ్యరు, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇయ్యరు. ఇచ్చిన మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఇస్తున్న ప్రాజెక్ట్ ఇవ్వరు, పైసా ఇయ్యరు. తొండి మొండి మాట్లాడుతూ ఉన్నారు. గత ఎన్నికల సందర్భాలు కూడా మరి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ మీద ఒక పైసా ఇచ్చిన మరి దేశవ్యాప్తంగా ఎల్ఐసి పవన్ హాన్స్ లాంటి పెద్ద పెద్ద కున్న కున్న కుంభకోణం జరిగినాయి. తెలంగాణలో జరుగుతున్నటువంటి చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ బందుపోటి పాటలక దొంగల పాటలక ఇక్కడ ఊ అంటే రసకారులు, ఊ అంటే గుడి, ఊ అంటే హిందువులు, ఊ అంటే గుడి పేరు మీద రాజకీయం చేయడం తప్ప గుడి కట్టిందా? మా యాదాద్రి లాంటి గుడి దేశంలో అయినా కట్టిందా? సుఖీం హిందువు హిందువు హిందువులు అంటారు కదా, యాదాద్రి లాంటి దేవాలయం కట్టిందా? ముఖ్యమంత్రి గారు చేసిన యజ్ఞం ఎవరైనా చేసినా? శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు ఆ కాలంలో చేసినా, దేవుని కాలంలో చేసింది సుదర్శన యాగము, ఇక రకరకాల యాగాలు మీరు చేసిందా మరి? కానీ మేము దాని హిందుత్వాన్ని హిందువుగా ఓపెన్ చేసినాం, హిందూ ప్రజలు ఎక్కువ ఉన్నాం చేసినాం, కానీ దాన్ని రాజకీయంగా వాడుకోలేదు మా నాయకుడు. అన్ని మతాలు చేస్తూ గౌరవించి చేసినాం, కానీ అభివృద్ధి అనేది ప్రధానంగా తీసుకున్నాం. కానీ వీళ్ళక పిచ్చి పిచ్చి బాగా మాట్లాడలే. ఒక వార్డు మెంబర్ స్థాయి మాట్లాడుతున్నాను, ఒక వార్డు మెంబర్ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నాం. నేను మాట్లాడాలంటే కూడా పాత అధ్యక్షులు గుర్తొస్తున్నారు. దత్తాత్రేయ గారు ఉండేవారు, వాళ్ళ ఆ అధ్యక్షులు ఉన్నటువంటి అధ్యక్షుడు ఈయన మాట్లాడితే వాళ్ళు ఉండరు కదా అని అనిపిస్తారు. మాకు సంస్కారం నేర్చుకో, గత అధ్యక్షులను చూసి సంస్కారం నేర్చుకో, పద్ధతి ప్రకారం మాట్లాడండి.
राष्ट्रा की एम चो चपंडी कंग हईदराबाद को चूसी हईदराबाद ने एट क्याचर चेयरि प्लांगण एट क्याचर मी वाल रूर तलका किंदी तपे गड्ढा किंदा मी वाल का डेब संवस गोस चूसी पालमूर प्रजु इपड़े पचबड़ा चूसी वलस वापस वस्तना कल कड़ा वरीपोल का वरी कुल यानी रैतल का इष्टासार पिछि पड़ेटे ऊरको मेम गुर्तपेको नीटे मे पद मंदगल मे नीटे मे वाड़गल उद्यम लेनो कौ उद्यम समय नी पे पक् जिले ड्रामा स्टंटू गुंड नोपचि कड़क नोपचि का नोपचि ओट गुरी नटन चीसो एड पड़ते आड़ रोल धर्ना उठना ड्रामा कंपनी में पारपे चीज अदृष्ट एंपी अद्यक्ष इष्टासार्ट पड़ो बिड नी मर्याद इंतिस्ते मे इंत मर्याद इतमेंटे मे अंतना गुर्तपेको जाग्रत वो दुको माटा नाक अद्को माटा एनकना मंजी यात्रा आ मेडल हास्पल जॉन चयी मानसिक स्थिति गम परीक्षी आ पार्टी इकड्डी नीतको लभव दीपो एम तेरा गीने मड़ी आ पार्टी नायक जातीय नायक राष्ट्र नायक बतको रोजुक वी रही अंत पिचर इकोपोटे वस्ते वस्तु मंजी उड़ी जातीय पार्टी को चुप्त जातीय नायक पादयात्री ये टाउन जिता आ जिला चपंडी इंतर एम चो चपंडी एम चेसो चपंडी प्रजु विश्वसी रेचोट इष्टासारे प्रजु सहित पदनागे उद्यम में उड़ोचना मेम प्रति पौर की तेल प्रति उद्यमकार उड़ोचना मेम मैं चीप रक्तमें इष्टासारे ऊरको व्यक्तिगत माटाते असल ऊरको नुवेम तिंटो नी भार्य एम तिंती नी बिड एम तिंती नी ना तिंना नी एड वो नीम चुनाव अड़ना मरवे मी ना अम्म एक्ड़ी एम अड़ना मरवे नीक संबंध मी अम्मी अल्लुड़ेमसर कब्जा चूपी कब्जा चूपी प्रजा अंत पिचोला राजकीय एद्रको दम्मे तेलंगा अरवे तुम उद्यम तुपाकी गुरुकर त्री आ वंशमरा अदे मुसापेट तुपाकी तो पड़ी सचिपोन क्रोतकोट पोलिस अरवे तुम उद्यम को बस लापे क्रोतकोट पोलिस चलो पड़े पे अरवे तुम उद्यम व्यक्तिगत मैं कुटी हक नीति कदा साव सिद्धन त्रे को आये वारस बीम सावाले उद्यम के का मैं नायक विधान वाले अंदर बर्ति बैठ पड़ा विधान मार्चकोनी पगट कल अंटू उ अभी जरगन पनी प्रजल मतंगा वेपर केसीआर गेपर केसीआर अंत पंच प्राणा प्रजक प्रेम केसीआर गेम देश में एवरू प्रेम आयन को रे रूलना ओरकोलंगा अन्यायम जो ओरको मेरे पुली तो बटी गिच्छु पुली तोकन अट्ठी एद अब गेलो अल्लाट पनक काम एनकोनि ना राष्ट्रीय डेवलपनी इन संवस काम उन्ना ना राष्ट्र ने डेवलपाले फोन वाले केन्द्र तो तेनो अन्नो डबूल डेवलपनी इच्छा पैसा सगम वापस उल्टा मा पैसले मा पैसले पुली तोकन बट गिच्चे अब पुल एन दीदान उद्यम आखड़े इंत दंड तैयार के चरित्र चूस सें अदे पुनरावृत देश में मैं दारे उन्म दारी अड्डे दारी अड्डे गुर्त।